శ్రీనివాస్ రెడ్డి గారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నారు, బాగా ఖర్చు పెట్టుకోగలరని ఉద్దేశంతో మీకు ఏమన్నా అలాంటి పెద్ద పీట వేస్తూ మీకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారా? ఆర్థికంగా మీరు అనుకున్న పరిపుష్టి ఏం కాదు, సమాజంలో గౌరవంగా బతికేదానికి మా దగ్గర కావాల్సి ఉంటుంది. ఒక 10 మంది 20 మంది అర్ధరాత్రి వచ్చి అన్నం పెట్టమంటే పెట్టే శక్తి మాకు. ఒక పెద్ద బడా కాంట్రాక్టర్ అది ఇది అంటారు? చాలా కాలం. మీరు పుట్టుకతోనే కోటీశ్వర్లు అండి? మా తండ్రి కాలం నుంచి కూడా మా కుటుంబం కాంట్రాక్ట్ వచ్చి చేస్తా ఉంది. అవాళ్ళు కూడా చక్కగా చేస్తారంటారు? అవన్నీ నేను అసలు వెనుల. మీపై ఐటీ దాడులు జరిగాయి? అవును. అయితే 150 కోట్ల లావాదేవీల కోసం ఐటీ అధికారులు బెంగళూరులో సోదాలు నిర్వహిస్తే అది బెంగళూరు నుంచి, అంటే బెంగళూరులో శివకుమార్ గారి ఇంట్లో జరిగిన దాడుల నుంచి ఆ లింకు పూణెలో ఉన్న షాపూర్జీ పల్లంజీ ఇన్ఫ్రా కంపెనీకి వెళ్ళి అక్కడి నుంచి ఏపీలో ఉన్న ఆర్కే ఇన్ఫ్రా కంపెనీ వరకు లింకు కదిలింది. అంటే 2000 కోట్ల లావాదేవీలు జరిగాయనే వరకు మీ వరకు, అంటే ఏపీలో ఉన్న మీ ఇన్ఫ్రా కంపెనీ వరకు వచ్చిందంటే ఆ లింకు 2000 కోట్ల లావాదేవీలు. ఇవన్నీ అర్థమైతే మీరు బహుశా సాక్షి పేపర్ మాత్రమే చదివినట్టున్నారు. ఓకే, కాబట్టి మీరు ఇవన్నీ అడుగుతున్నారు. నన్ను పేపర్లలో మీడియాలో దాడులు అంటారు, కానీ వాస్తవంగా దాన్ని తనిఖీ అంటారు. శివకుమార్ ఎవరో, ఈ షాపూర్జీ పల్లెమిది ఏందో, బొంబాయి పూనా ఏందో, ఇవన్నీ నా రికార్డులు మీరు పరిశీలించుకోండి. నా మీద ఆరోపణలు చేసే వ్యక్తి నా దగ్గర 2000 కోట్లు ఉన్నాయంటే ప్లీజ్ రాండి. ఒక 100 కోట్లు ఇచ్చేసి 1900 కోట్లు మీరే తీసుకుపోండి. మీరు ఊరికే ఇన్ఫ్రా నుంచి ఎంతమంది అండి? నాది ఒకటే. శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించిన ఏపీలో 1000 ఇన్ఫ్రా కంపెనీలు ఉన్నాయి, 1000 ఉంటాయి ఆ స్థాయిలో ఉండేటి. ఏ ఇన్ఫ్రా కంపెనీ? 2019 ఎన్నికల్లో మీరు అధ్యక్ష బాధ్యతలుగా ఉంటూ కడప జిల్లా ఎన్నికలు మొత్తం కూడా పర్యవేక్షించారు కదా, కనీసం ఒక్క స్థానం అంటే ఒక్క స్థానం కూడా మీరు గెలుచుకోలేకపోయారు కదా, దానికి మీరు అది మీ బాధ్యతగా మీరు భావించారు? తప్పకుండా తప్పకుండా, అది నైతికంగా నాకు బాధ్యత ఉంది. అసలు ఎన్నికల తర్వాత సతీష్ రెడ్డి గారు పార్టీని వీడుతుంటే కూడా ఆయన్ని కూడా నిలువరించలేకపోయారు, ఇదంతా కూడా శ్రీనివాస్ రెడ్డి గారి వైఫల్యమే కదా అంటున్నారు జిల్లాలో. మొట్టమొదటి అధ్యక్షుడిని నేను, నేను ఒక్కడే పంపించిన, నైతిక బాధ్యత తీసుకున్నా. నేను కూడా చాలా కసిగా పనిచేస్తానండి, మాట పడేవాడిని కాదు నేను. నేనేం తప్పు చేయను, మాట పడను. 10 సీట్లు ఓడిపోయినామంటే నాకు చాలా అవమానంగా ఫీల్ అయినా ఫీల్ అదే రోజు సాయంత్రం ఇమీడియట్గా మా అధ్యక్షుల గారు ఫోన్ చేశారు. సాయి ప్రతాప్ గారు లాంటి వారిని పార్టీలోకి తీసుకొని కనీసం ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా, అపాయింట్మెంట్ ఇవ్వడానికి క్యాంప్ ఆఫీసులో పిలిపించి రోజుల తరబడి వెయిట్ చేయించి వెనక్కి పంపడము, ఇదే నా నేర్చుకోవాల్సిన చంద్రబాబు గారి దగ్గర. మనిషికి గౌరవం ఇవ్వడంలో నెంబర్ వన్ చంద్రబాబు. కడపలో ఒక సభ జరిగితే సాయి ప్రతాప్ గారిని కనీసం వేదిక మీద కూడా పిలిచకుండా కిందనే కూర్చోపెట్టిన ఘనత మీ పార్టీది కాదంటారా? నో నో నో, మీరు ఊరికే తప్పులు అబద్ధాలు చెప్పొద్దండి. ఓకే, సాయి ప్రతాప్ గారు ఎన్ని సభల్లో ఉన్నారు, ఎన్ని సభల్లో కింద కూర్చున్నారు, కింద కూర్చుని అటు నుంచి అడగే వెళ్ళిపోయారు సాయి ప్రతాప్ గారిని మీరు చూసుకోండి. ఒక సభలో ఈయన కింద కూర్చున్నాడని మీరు నాకు ఒకటి చూపించండి. కడపలో జరిగిన ఒక సభలో, అంటే కింద నుంచి అటు నుంచి అటే వెళ్ళిపోయారు సాయి ప్రతాప్ గారు, ఇది వాస్తవమో కాదో మీ జిల్లా నాయకుల్ని అడిగి తెలుసుకోండి. ఎంతో మంది ఆస్పైర్ అవుతారు, నేను కూడా ఆస్పైర్ అయినా. ఓకే, మీరు ఓకే, మీరు ఓకే, నేను కూడా ఆస్పైర్ అయ్యా. ప్రభా గారు ఆస్పైర్ అయ్యా? ఎస్, ఆమె కావాలని అడిగింది. ఎలా ఆమె కావాలని అడిగింది? ఎంపీకి ప్రపోజ్ చేసింది మీ పార్టీ వాళ్ళు. ఆమె ఎమ్మెల్యేగా చిత్తూరు ఎమ్మెల్యేగా ఎంపీకి ప్రపోజ్ చేసింది. నో 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 నో, ఆమె ఆస్పిరెంట్, ఆమె ఎంపీకి నిలబడతా అంటేనే ఇప్పుడు 10 మంది ఆస్పిరెంట్ ఉన్న ఒకరికే టికెట్ వస్తుంది. శ్రీనివాస్ రెడ్డి గారు పనిచేశారు కదా కడప జిల్లాలో, రాజంపేట టికెట్ మీద ముందు నుంచి ఆయన ఆశ పెట్టుకున్నారు కదా. మరి శ్రీనివాస్ రెడ్డి గారు కాదా అని నోట్ల కట్టలు ఎక్కువ ఉన్నాయని సత్యప్రభ గారిని రంగంలోకి తీసుకురావడం హవాలు 2000 కోట్లు ఎంట్రీ, మళ్ళీ సత్యప్రభ అంటారు? సత్యప్రభ గారు మీకన్నా ఎక్కువ, మీరు 2000 కోట్లు, 5000 కోట్ల ఆధిపత్రాలు. డబ్బులు ఉన్న టికెట్ ఇచ్చారంటారా? అంతే కదా, అంతే కదా. సాయి ప్రతాప్ గారికి డబ్బు లేదనే ఏకైక ఉద్దేశంతోనే ఆయనకు కావచ్చు, ఆయన అల్లుడికి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏ టికెట్ ఇవ్వలేదు. ఒక్కొక్కసారి సమీకరణలో కొంతమంది మిస్ అవుతుంటాయి. ఇప్పుడు నేనేం తప్పు చేశానంటే నాకెందుకు ఇవ్వాలి టికెట్? భారీగా డబ్బు ఖర్చు పెట్టగలరు, నోట్లు ఎక్కువ విసరగలరు అనేది.